దసరా సందర్భంగా శక్తి పటాల ఊరేగింపుకు మచిలీపట్నం ప్రసిద్ధి చెందింది. శతాబ్దం నాటి ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. శతాబ్దానికి ముందు కలకత్తా నుంచి వచ్చిన బుద్ధాసింగ్ అనే వ్యక్తి అక్కడ జరిగే శక్తి పటాల ఊరేగింపుకు ప్రభావితుడై మచిలీపట్నంలో కూడా ఆ సాంప్రదాయం ప్రారంభించారు. ఈడేపల్లిలోని ఓ చిన్న గుడిసెలో కాళికామాత చిత్రాన్ని పెట్టుకుని ఆరాధించేవారు. శరణ్ నవరాత్రుల సమయంలో శక్తి పటాన్ని స్వయంగా తయారు చేసుకుని అప్పట్లో ఆరేడు వీధుల్లో తిరిగేవారు. నాడు మొదలైన ఆ సాంప్రదాయాన్ని తర్వాత అతని వారసులు కొనసాగించారు. అప్పుడు ఏర్పడిన ఈడేపల్లిలోని చిన్న శక్తి గుడి ప్రస్తుతం పెద్దదిగా రూపొందింది. ఈ వందేళ్ల కాలక్రమంలో ఈ శక్తి పటాల ఊరేగింపు అనేది నగరంలో అన్ని వాడలకు వ్యాపించింది. కలకత్తా తరువాత ఆ స్థాయిలో శక్తి పటాల ఊరేగింపు జరిగేది మచిలీపట్నంలోనే జరగటం విశేషం. దసరా 9 రోజులు జరిగే ఊరేగింపులు ఓ ఎత్తైతే విజయదశమి రోజు రాత్రి అన్ని ప్రాంతాల శక్తి పటాలు నగర ప్రధాన కూడలి అయిన కోనేరు సెంటర్ కు చేరుకుని అక్కడ జాతరను తలపింప చేయటం ప్రత్యేకతను సంతరించుకుంది. అన్ని ప్రాంతాల నుంచి ఇతరులు వచ్చే శక్తి పటాలను చూడ్డానికి ఆ రోజు రాత్రి ప్రజలంతా కోనేరు సెంటర్ కు చేరుకుంటారు. గతంలో రాత్రి 2 గంటల వరకు ఈ జాతర సాగుతూ ఉండేది. కానీ ఇప్పటిది ఏకంగా తెల్లవారుజాము వరకు కొనసాగుతోంది. ప్రజలంతా యాంత్రికంగా తయారైపోయి ఎవరి గూటిలో వారు గడిపేస్తున్న నేపథ్యంలో ఇటువంటి సామూహిక సంబరాలు సాంప్రదాయాలు కొనసాగటం మంచిదే, కానీ ఇలాంటి జాతరలో క్రమశిక్షణ సమయం చాలా అవసరమనేది సర్వత్రా కోరుకుంటున్నారు. నాగాయలంకలో శ్రీరామ పాదక్షేత్రం పుష్కర్ ఘాట్ వద్ద శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మండల కేంద్రమైన నాగాయలంకలో కృష్ణానది తీరాన శ్రీరామ పాదక్షేత్రం పుష్కర్ ఘాట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 8వ రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరామ పాదక్షేత్రం ఆలయ కమిటీ చైర్మన్ ఆలూరి శ్రీనివాసరావు, ఉప్పలలీల కృష్ణ ప్రసాదుల పర్యవేక్షణలో ఆలయ అర్చకులు మదునూరి శ్రీనివాస శర్మ బ్రహ్మత్వంలో అమ్మవారిని అలంకరించి విశేష పూజలు చేశారు. అలంకారదాత పాతూరి వెంకటేశ్వరరావు, శకుంతల దంపతులు ఆర్థిక సౌజన్యంతో అలంకరించారు. ఈ సందర్భంగా దంపతులు అమ్మవారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు. మచిలీపట్నం మండలం అరసిపల్లిలో శ్రీ గాయత్రీదేవి ఆలయంలో శరణనవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవీ నవరాత్రుల సందర్భముగా మచిలీపట్నం మండలం అరిసేపల్లిలో శ్రీ గాయత్రీ దేవి ఆలయంలో అమ్మవారిని 2 లక్షల రూపాయల కరెన్సీతో మహాలక్ష్మీదేవిగా అలంకరించి విశేష పూజలు జరిపారు. దసరా సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి అమ్మవారిని వివిధ రూపాలలో పూజిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఫైబర్ తో రూపొందించిన 10 కేజీల సిలిండర్ ను నూతనంగా మార్కెట్ లో ప్రవేశపెట్టినట్టు ఇండియన్ గ్యాస్ డెవలప్మెంట్ మేనేజర్ మాధవి వెల్లడించారు. ఫైబర్ తో రూపొందించిన 10 కేజీల సిలిండర్ ను నూతనంగా మార్కెట్ లో ప్రవేశపెట్టినట్టు ఇండియన్ గ్యాస్ డెవలప్మెంట్ మేనేజర్ మాధవి వెల్లడించారు. అతి తక్కువ బరువు గల ఈ సిలిండర్ లో గ్యాస్ ఎంతవరకు వినియోగించింది పారదర్శకంగా కనబడుతుందన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 58వ వార్షికోత్సవం సందర్భంగా స్ట్రావియా ఇండియన్ గ్యాస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఇక నుంచి జాతీయ సెలవు దినాలు మినహా ఆదివారాలు కూడా గ్యాస్ డెలివరీ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మహిమ, సాయి, డీలర్ వాల్సెట్టి తిరుమలరావు, కార్పొరేటర్ అన్నం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. 15 క్రోర్ కస్టమర్స్ కి నిరంతరం ఇండియన్ ఆయిల్ ఈ సేవలు అందిస్తుంది, కుకింగ్ గ్యాస్. అట్లాగే అప్పుడు చూసుకుంటే మనకి 1965లో గ్యాస్ ధర అప్పుడు 18 రూపీసే ఉన్నాయి. ఇప్పుడు ఓకే పెరుగుతూ వచ్చింది, బట్ స్టిల్ ఇండియన్ ఆయిల్ వచ్చేసరికి ఇండేన్ అనేది ఒక సూపర్ బ్రాండ్ కింద కూడా ఆవిర్భవించింది. అట్లాగే ఇండేన్ ఈ కాలంలో మళ్ళీ ఇంకా
కొత్త కొత్త సిలిండర్స్ని కూడా లాంచ్ చేసింది. ముందుగా 5 kg సిలిండర్ 1987లో లాంచ్ చేసింది, ఎందుకంటే కొంచెం హిల్ ఏరియాస్లో ఉన్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి 5 kg సిలిండర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. 1965లో ఫస్ట్ టైం లాంచ్ చేసినప్పుడు 12.2 kg బరువుతో లాంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 1960స్లో ఎండ్కి వచ్చేసరికి దాన్ని 15 kg పెంపొందించింది. 1980స్కి వచ్చేసరికి ఇంకా దాన్ని స్టాండర్డైజ్ చేసి ఇప్పుడు మనకి అందుతున్న సిలిండర్ వెయిట్ 14.2 kg సిలిండర్తో కంటిన్యూ అవుతూ వచ్చింది. అట్లాగే మనకి కమర్షియల్ సెగ్మెంట్లోకి వచ్చేసరికి లైక్ హోటల్స్లో కానీ లేకపోతే ఇండస్ట్రీస్లో కానీ వాటిలో వాడుకోవడానికి మనకి 19 kg సిలిండర్స్ ఉన్నాయి, 47.5 kg ఉన్నాయి, జంబో సిలిండర్స్ కూడా ఉన్నాయి. ప్రోగ్రామ్ చాలా ఆనందంగా జరుగుతుంది. ఈ లాంచింగ్ ప్రోగ్రాంలో కస్టమర్స్కి 7 డేస్ ఇదివరకు అయితే శనివారం వరకు ఉండేది, ఇప్పుడు ఆదివారం కూడా కస్టమర్స్కి అవైలబుల్గా ఉండడం కోసం సర్వీస్ ప్రారంభించారు. అలాగే అనేక విధమైన కొత్త ప్రోడక్ట్లు కూడా వారు లాంచింగ్ చేయడం జరిగింది. ప్రజలకి ఎప్పుడు ఇండియన్ గ్యాస్ ద్వారా సేవేజెస్ ద్వారా ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ఏ టైంలో ఫోన్ చేసినా అన్నీ వెంటనే రెస్పాండ్ అయ్యి ఏ ప్రాబ్లం అయినా సరే తిరుమల గారు దగ్గరుండి సాల్వ్ చేసి ప్రజలందరి మనల్ని పొంది తొందరలోనే ఒక పెద్ద గ్యాస్ ఏజెన్సీగా, ఎవరైనా ముందు గ్యాస్ కావాలంటే ఇండియన్ గ్యాస్ తిరుమల గారు సంప్రదించి గ్యాస్ తీసుకోవడం జరుగుతుంది, ఆయన సేవలు మరుగుదానివి. అలాగే ఇంత ముందు కూడా ఇండియన్ గ్యాస్ కంపెనీ కూడా చాలా అనేక రకమైన ఉత్పత్తులతో ప్రజల ముందుకు వచ్చి అనేక రకమైన సౌకర్యాలు కల్పిస్తాం కూడా చాలా ఆనందంగా. ఈ సందర్భంగా నేను ఇండియన్ గ్యాస్ వారికి అలాగే మా తిరుమల గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, అక్టోబర్ 22 అనేది మొట్టమొదటిగా మరి ఇండియన్ గ్యాస్ ఉత్పత్తులు ప్రారంభించడం జరిగింది 58 సంవత్సరాల క్రితం. మరి ఆ విజయోత్సవాన్ని జరుపుకుంటూ మార్కెట్లోకి మరి కొత్త కొత్త ప్రోడక్ట్స్ని లాంచ్ చేస్తూ అలాగే వీక్ డేస్ శనివారంతో కాకుండా ఆదివారంతో కూడా 7 డేస్ వర్కింగ్ డేస్ని ప్రారంభించడానికి పైలట్ ప్రాజెక్ట్ కింద కృష్ణా జిల్లా మచిలీపట్నం మరి శ్రావ్య ఇండియన్ గ్యాస్ కార్యాలయానికి మా విజయవాడ ఐడిఓ ఇండియన్ డివిజనల్ మేనేజర్ గారు మరి మాధవి మేడం గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. వారికి వారితో పాటు మరి కార్యక్రమానికి విచ్చేసిన మహిమా మేడం గారికి, విజయ్ కుమార్ గారికి, అలాగే ఇక్కడ కార్పొరేట్ లోకల్ కార్పొరేటర్ ఆనంద్ గారికి, అలాగే తోటి డిస్ట్రిబ్యూటర్ రత్నాకర్ గారికి, భారత్ గ్యాస్ వారికి, హెచ్పి గ్యాస్ వారికి, వినియోగదారులకి ఇచ్చేసిన వినియోగదారులకి మా ఈ సంస్థ ఎదుగుదలలో మాకు అనునిత్యం తోడుగా ఉండే మరి డెలివరీ బాయ్స్ స్టాఫ్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న వంట ఇంధనం మరి ఎల్పిజి. దానిలో సాగునీటి సంక్షోభం నెలకొల్పిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారిందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సాగునీటి సంక్షోభం నెలకొల్పిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారిందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నాగాయలంక మండలం కమ్మనముల సెంట్రల్ ఛానల్ 3A పరిధిలో ఎండిపోతున్న వరి పొలాలు పరిశీలించారు. సాగునీటి అధికారులు ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి వచ్చి రైతులకు భరోసా కల్పించిన దాఖలాలు లేవన్నారు. గత ప్రభుత్వంలో సాగునీటి కొరత ఏర్పడిన సమయంలో అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు అండగా ఉండేవారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు రైతుల గోడు పట్టదని, కనీసం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారన్న ఆలోచన కూడా లేదని అన్నారు. చివరి భూముల వరకు సాగునీటిని అందించకపోతే తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో సాగునీటి కోసం మరోసారి ఉద్యమిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భావదేవరపల్లి గ్రామ సర్పంచ్ మండలి ఉదయ భాస్కర్, రైతు నాయకులు భావిరెడ్డి వెంకటేశ్వరరావు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ రైతుల ఆవేదన అంతా ఎంత కాదు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి సంక్షోభాన్ని కలగజేయటం కాకుండా నీటిని సక్రమంగా నిర్వహణ చేసే యంత్రాంగం కూడా లేకపోవటం చాలా దారుణమైన విషయం. ఎప్పుడూ అతివృష్టి అనావృష్టితో నష్టపోయే ప్రాంతం ఇది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు అనావృష్టి పరిస్థితుల్లో చివరి భూముల వరకు సాగునీరు అందించడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. అలాగా ఇరిగేషన్ అధికారులతో పాటు పోలీసు వారిని కూడా ఇచ్చి పంపించి ఈ చివరి భూములకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసిన సంగతి ఇక్కడ ఉన్న రైతులందరికీ తెలుసు.
కానీ ఇవాళ ఇక్కడ అధికారంలో ఎవరో చూసిన పాపన పోలేదు. ఒక ఏఈ రాడట, ఒక డిఈ రాడట, ఒక లస్కర్ రాడట. ఈరోజు మధ్యాహ్నంతో ఈ నాగాలంక వంతు అవుతుంది. కానీ ఇప్పటి వరకు వీళ్ళకి సాగునీటి సౌకర్యం కల్పించలేదు. ఒక పక్కన చచ్చేపోతున్నాయి పొలాలు, ఒక పక్కన వర్షాలు లేవు అని చెప్పిన వాళ్ళు రైతులు ఆవేదన చెందుతున్నారు. అసలు ఈ సమస్య మీద దృష్టి సారించి రైతుకు న్యాయం చేయాలని చెప్పన్న ఆలోచన ఏ కోశానా కూడా లేదు. స్థానిక శాసనసభ్యుడి గారు అయితే ఎప్పుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చి చూసిన పరిస్థితి పోలేదు. ఈ రైతుల గోడు ఆయనకు పట్టణం పట్టలేదు. ఇరిగేషన్ శాఖ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలని చెప్పి చెప్పిన పరిస్థితి లేదు. మొన్న మేము సొర్లగొంది వెళ్ళినప్పుడు అక్కడ చాలా దయనీయమైన పరిస్థితి. ఒక రైతు ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చేసాడు. ఇక్కడ ఇది కమనమూల గ్రామంలో ఉన్నామండి. కమనమూల పొలిమారిలో ఉన్నాము. కనీసం 20 రోజుల క్రితం నుంచి మాకు ఇక్కడికి వాటర్ రావట్లేదు. రేత్రిం పగులు మేము సాగు చేసుకుని కాలువ తీసి కాలువకి ఊరు మొత్తం ఆడా మొగతో వెళ్ళి కాలువ బాగు చేసుకొచ్చాము. బాగు చేసి వచ్చిన కూడా తృప్తిగా ఉంటుందండి. అసలు ఇంతవరకు వాటర్ దిగట్లేదు. పొలం అంతా గడ్డలేసిపోయినాయి. వదిలేసుకుంటా రెడీగా ఉన్నాం. మా పరిస్థితి ఏంటో అయ్యమయంగా ఉంది. వెళ్తేనో 2 రోజులు కా వంచెత్తనంటే 2 రోజుల్లో ఒకరోజు అడ్డి పైన అడ్డీలు వేసేసుకుంటున్నారు. మేమేం చేయట్లేదు. లస్కర్ అన్న వాళ్ళు ఎవరు రావట్లేదు. మా పని పడితే మరి 2 రోజులు రేత్రి పోలు తిరుగుతున్నాం. రేత్రి పోలు అసలు ఆహారం లేకుండా రేత్రి పోలు తిన్నా కానీ చుక్క నీళ్ళు ఇక్కడ రావట్లేదు. పుట్టదశలో ఉందండి. సిగుదశలో ఉంది. ఇప్పుడు కనీసం 15-20 రోజులు అయిపోయింది. నిండిపోయి పొలం నెరగొట్టేసి నెల ఇచ్చేసి ఉండి అట్లేసి 90 రోజులు 80 రోజులు ఆ ప్రాంతంలో ఉంది. 80-85 రోజులు ఉందండి. ఖర్చు కనీసం 35-40 మధ్యలో ఉందండి ఖర్చు. అంత లాస్ట్ పైన అయిపోయింది. మేము ఎటువంటి ఇబ్బంది ఇది లేకుండా ఉన్నాం. 4 కోట్ల పిండి లాస్ట్ ఒకసారి 2 సార్లు ముందు కొట్టుకుంటే మా పని అవుద్ది. ఈ పరిస్థితిలో ఉన్నాం. మాకు అసలు ఎవరు ఇక్కడికి వచ్చి అసలు డిఈఐలు కానీ ఎవరో వచ్చి మమ్మల్ని పట్టించిన అసలు లేరండి. అసలు లేరు. కాలం మీకు వచ్చి నీళ్ళు వస్తున్నాయా లేదు అన్న కూడా ఇంతవరకు లేరు. ఏమండి మా చివరం మార్కెట్ యార్డ్ పక్క రోడ్లో సహజ యోగా ధ్యాన మందిరంలో దేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మాచవరం మార్కెట్ యార్డ్ పక్క రోడ్లో సహజ యోగా ధ్యాన మందిరంలో దేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సహజ యోగా ప్రదాత పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవిని శరణ నవరాత్రిలో 8వ రోజున దుర్గాదేవిగా అలంకరించి అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు జరిపారు. ఈ నిర్వహణలో ఉచిత సహజ యోగా ట్రస్ట్ కృష్ణా జిల్లా కోఆర్డినేటర్ పంతం వెంకట గజేందర్రావు, పట్టణ కోఆర్డినేటర్ కొల్లిపర్ల నాగలక్ష్మి, పడమటి రామ్మోహన్ రావు, మరకాణి దుర్గా, మోటమరి ప్రేమ్నాథ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారి యొక్క ధ్యాన మందిరం మాచవరం చించిట్ రోడ్లో ఉండేటువంటి సహజ ధ్యాన ఆశ్రమంలో మరి చక్కటి దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మాతాజీ గారిని మరి ఈ దేవి నవరాత్రుల్లో అన్ని రకాలైనటువంటి పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నాం. సహజ యోగ ధ్యానాన్ని అందరం కూడా ఈ మచిలీపట్నం పరిసర ప్రాంతాలు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఉచిత సహజ యోగ ధ్యానం ఇక్కడ ఉంది. అందరూ ఉపయోగించాలని కోరుతున్నాను. జయశ్రీకాంత్ తెలియజేస్తూ మచిలీపట్నం సహజ యోగ ధ్యాన కేంద్రం మాచవరం సెంటర్ నుంచి మేము ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించడం జరుగుతుంది. వీటిలో ఉచితంగా వచ్చిన వారందరికీ కూడా మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సినటువంటి ఈ యొక్క ధ్యాన పద్ధతులన్నింటినీ కూడా ఉచితంగా తెలియజేయడం జరుగుతుంది. ఆసక్తి గల వారందరూ కూడా పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల వారందరూ కూడా వచ్చి ఇక్కడ చక్కగా శాంతిని పొందడానికి కావాల్సినటువంటి మంచి మంచి విషయాలను చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని చక్కగా ఆరోగ్యంగా బాగా ఉండాలని, విశ్వశాంతి జరగాలని, రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పట్టణ ప్రజలందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు అండి. సహజ యోగ ధ్యానము చాలా బాగుంటుంది. అంటే ఇది అన్ని మెడిటేషన్స్ లాగా కాదండి. మనలో ఉన్న శక్తి ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లలకి చాలా బాగుంటుందండి. మెమరీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అన్నిటికన్నా ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. సో అందరూ ఈ యొక్క యోగాన్ని వినియోగించుకుంటారనే కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.